పండుగకు ముందు 3 రోజుల పాటు విజయనగరం ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా మంత్రి కిమిడి మృణాళిని అధికారులు, సాహితీ సంస్థలు, పుర ప్రముఖులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విజయనగరం ఉత్సవ్ లోగోని ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం విజయనగరం ఉత్సవ్ ప్రారంభం సూచికగా 2K రన్ ని నిర్వహిస్తామన్నారు మంత్రి. పైడితల్లి అమ్మవారి తోలేళ్ల పండుగతో ఈ ఉత్సవ్ ముగుస్తుంది. హెరిటేజ్ బిల్డింగ్స్ మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి అందం గుర్తింపు వచ్చే విధంగా లైటింగ్స్ ఏర్పాటు చేయాలని, పైడితల్లమ్మవారి ఉత్సవంలో ఎవరు కూడా భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తాగునీరు రక్షణ విధానంలో కానీ బస్ స్టేషన్స్ లో కానీ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ నుంచి మరి ఆ 2-3 రోజులు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ ఎయిడ్ ఒక 6 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్స్ లో కూడా హాస్పిటల్లో 10 బెడ్స్ ఉండి ఆ 3 రోజులు కూడా డాక్టర్స్ కంటిన్యూస్ గా 24 అవర్స్ ఉండే విధంగా మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు.